ఓం నమో వెంకటేశాయ. సో కర్ణాటకలో ఉన్నాను, బెంగళూరులో రోడ్లో ఏం లేదు. రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఎందుకో బాధ అనిపించింది, సో లైవ్ పెడదామని చెప్పి డిసైడ్ అయ్యా. బండారు దత్తాత్రేయ గారు అబ్బాయి వైష్ణవ్ చనిపోయాడు హార్ట్అటాక్తో, 21 ఇయర్స్ కార్డియాక్ అరెస్ట్తో, వృషభ రాశి. అలాగే నాకు బాగా తెలిసినటువంటి ఒక అబ్బాయి వెంకటేష్ అని, వాళ్ళ మదర్ కూడా ఇవాళ మార్నింగ్ 9 o'clock చనిపోవడం జరిగింది. సో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటేనండి, దయచేసి ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఎవరిని భయపెట్టాలనేది నా ఉద్దేశం కాదు. దయచేసి 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 వృషభ రాశి జాతకులకు చాలా బ్యాడ్ టైం నడుస్తూ ఉంది, అది ఒకటే దయచేసి గుర్తుంచుకోండి. తర్వాత వృశ్చిక రాశి జాతకులకు ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉన్నాయి, చాలామంది రెమెడీస్ అడుగుతూ ఉన్నారు నన్ను. సో చెప్తా ఉన్నా ఇప్పుడు వృషభ రాశి జాతకులకు సంబంధించి, ఆ ఫ్యామిలీకి సంబంధించి, వృషభ రాశి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో తల్లి తండ్రికి కానీ వాళ్లకు కానీ ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి, ప్రాణ నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్టోబర్ 24 వరకు నేను మాట్లాడేది, అంటే ఇంకొక 4-5 నెలలు దాటితే ఇంకా మీకు టెన్షన్ లేదు. అలాగే వృశ్చిక రాశి జాతకులకు సంబంధించి మేజర్ ధన నష్టం కానీ లేదంటే మేజర్ ప్రాణ నష్టం కానీ జరిగే అవకాశం ఉంది మీ ఫ్యామిలీకి సంబంధించి. సో దయచేసి ఒకటే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఇది ఎవరిని భయపెట్టడానికి కాదు, జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ వల్ల నేను బాధపడి మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా, జాగ్రత్తలు కూడా చెప్తా ఉన్నా. వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, మీరు మన పెరుగన్నం ఉంటుంది కదండి, అన్నంలో పెరుగు కలపండి. పెరుగు కలిపి, పెరుగు కలిపిన తర్వాత నల్ల కలర్ దొరుకుతుంది మీకు, బయట నల్ల రంగు దొరుకుతుంది, ముగ్గుల్లో వాడతారు మనము, ఆ నల్ల రంగు వేయండి. దాంట్లో వేసి ఆ అన్నాన్ని కలిపితే మీకు బ్లాక్ కలర్ వస్తుంది, మొత్తం ఆ ఫుడ్ అంతా కూడా బ్లాక్ కలర్ అవుతుంది. బ్లాక్ కలర్ అయినప్పుడు దాన్ని ఒక మట్టి చిప్పలో పెట్టి నవగ్రహ దేవాలయానికి వెళ్ళి శనివారం పూట ఉదయము ఎనీటైమ్, అంటే ఉదయం అని కాదు, మీకు ఆ రోజు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు శనివారం పూట శనిగ్రహం ముందు ఉంచండి ఆ మట్టి చిప్పను. ఉంచి ఆ మట్టి చిప్పలో ఉన్నటువంటి అన్నం పైన, నల్ల అన్నం ఉంటుంది కదా, నల్ల అన్నం పైన 19 కర్పూరం బిళ్ళలు పెట్టండి. 19 కర్పూరం బిళ్ళలు పెట్టి వెలిగించండి. వెలిగించి 19 ప్రదక్షిణాలు చేయండి. చేసి వెనక్కి తీసి చూడకుండా ఇంటికి వచ్చేసి ఇంట్లో స్నానం చేయండి. ఇది వృషభ రాశి జాతకులకు సంబంధించినటువంటి రెమెడీ. ఇది చేయడం వల్ల ఖచ్చితంగా శని అనేటువంటిది ప్రాణగండాలు తప్పిపోయే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించి ఏం చేస్తారంటే, వృశ్చిక రాశి వారు ఎవరన్నా ఉంటే పెరుగన్నం తీసుకొని సేమ్ పెరుగన్నంలో పసుపు వేయండి. పసుపు వేసి పెరుగన్నంలో ఆ పసుపును మొత్తం కలిపితే మీకు ఎల్లో కలర్లో తయారవుతుంది పెరుగన్నం. దాన్ని కూడా తీసుకెళ్ళి మట్టి చిప్పలో పెట్టి గురువారం నాడు, గురువారం నాడు మీరు మీకు ఎప్పుడు తోస్తే అప్పుడండి, గురువారం నాడు తీసుకెళ్ళి గురుగ్రహం ముందర ఉంచి 16 కర్పూరం బిళ్ళలు పెట్టండి. పెట్టి వెలిగించి 16 ప్రదక్షిణాలు చేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. సో ఇది వృశ్చిక రాశి వారికి. ఫస్ట్ చెప్పింది వృషభ రాశి వారికి. సో ఈ వృషభ రాశి వారు, వృశ్చిక రాశి వారు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి, అంటే నలుపు బట్టలు వేయవద్దు. అలాగే ఎవరికి సమస్యలు ఎక్కువగా ఉంటాయంటే గుర్తుంచుకోవాల్సింది వి అనే లెటర్, అలాగే కే అనే లెటరు, అలాగే ఎన్ అనే లెటరు. సో వీరికి సంబంధించి చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి, ఎందుకంటే మీరు ఫేస్ చేయాల్సినటువంటి బ్యాడ్ టైంలో 60% అయిపోయిందండి, 40% ఉంది. ఆ 40%ని కనుక మీరు బేర్ చేయగలిగితే, అంటే రక్షించుకోగలిగితే, ఇక మీకు తిరుగుండదు. సో అందుకనే చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఏదో భయపెట్టాలనేటువంటి ఉద్దేశం నాకు అస్సలు లేదు, జస్ట్ మిమ్మల్ని జాగ్రత్త పడమని చెప్తా ఉన్నా. జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ చాలా బాధిస్తూ ఉన్నాయి. మన ఎవరు దత్తాత్రేయ గారు అబ్బాయి వైష్ణవ్ యంగ్ అండి అబ్బాయి, 21 ఇయర్స్ అబ్బాయి, హార్ట్అటాక్తో చనిపోవడం అంటే మీరు చాలా బాధ. జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు ఎంతవరకు తెలుసో తెలీదు, అంటే హార్ట్అటాక్ వచ్చినటువంటి పర్సన్ తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉంచిన తర్వాత రాత్రి 12 గంటలకు అతను బాగున్నాడు అని చెప్పిన తర్వాత సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత విచిత్రంగా చనిపోవడం జరిగింది. అంటే ఎంత ఆశ్చర్యకరం అంటే డాక్టర్స్ కూడా మాటిచ్చారు, లేదండి అబ్బాయి బ్రతుకుతున్నాడు, మేము చూసుకుంటాం సార్, మీకెందుకు ఇంటికి వెళ్ళండి అంటే, ఒక ఒక కొడుకు ఆ కండిషన్లో ఉంటే ఏ తండ్రి అయినా కానీ నమ్మకం లేకుంటే ఇంటికి వెళ్తాడండి,
సో ఆ నమ్మకం వచ్చింది ఆయనకి. ఎందుకంటే చాలా నార్మల్ అయిపోయాడు అబ్బాయి. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక జరిగిందండి ఇన్సిడెంట్. అంటే చూడండి ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో. ఒక 21 ఇయర్స్ అబ్బాయి, వి అనే లెటర్ అండి, వైష్ణవ్. సో నేను భయపెట్టాలనే ఉద్దేశం కాదు, పదే పదే చెప్తా ఉన్నా మీకు. వృషభ రాశి పరిస్థితి అలాగుంది, అలాగే వృచిక రాశి పరిస్థితి అలాగా ఉంది. సో దయచేసి కే లెటర్తో స్టార్ట్ అయ్యేవారు, అంటే జనరల్గా కొన్ని లెటర్స్ ఉంటాయి. ఎందుకు మీరు అనొచ్చు ఈ లెటర్స్ ఏంటండి అంటే, కొంతమంది పేర్లు, ఇప్పుడు ఉదాహరణ కృష్ణ అని ఉందనుకోండి, ఆ కృష్ణ అనే లెటర్ రిలేటెడ్ టు వృషభ రాశి అండి. అలాగే వెంకట్ అనేటువంటి లెటరు రిలేటెడ్ టు వృషభ రాశి అండి. ఇలాంటి లెటర్స్ అన్నీ కూడా, ఈవెన్ వేణు అనేటువంటి లెటర్ కూడా వృషభ రాశి అండి. అలాగే ఎన్ను లెటర్తో ఉండేటువంటి వాళ్ళు, నరసింహ కానీ అట్లాంటి పేర్లన్నీ కూడా వృచిక రాశికి సంబంధించినటువంటివి. అంటే నేను మాట్లాడేది ఆల్రెడీ మీకు వృషభ రాశి అని తెలిసిందనుకోండి, ప్రాబ్లం లేదు. అంటే మృగశిర నక్షత్రము, కృత్తిక మూడు పాదాలు, వృషభి మన మృగశిర నక్షత్రము, రోహిణి నక్షత్రం వాళ్ళందరూ వృషభ రాశి కిందకి వస్తారు. అలాగే అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, విశాఖ నాలుగో పాదము, ఇవన్నీ కూడా మీకు తుల వృచిక రాశిలోకి వస్తాయండి. సో వీళ్ళందరూ దయచేసి జాగ్రత్తగా ఉండండి, నేను చెప్పినటువంటి రెమెడీ చేసుకోండి. ఇటు వృషభ రాశి వారైతేనేమి, అటు వృచిక రాశి వారైతేనేమి, దయచేసి 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 నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. అనవసరంగా లైఫ్ను స్పాయిల్ చేసుకోవద్దు. మీకు ఏదన్నా డౌట్ అనిపిస్తే డాక్టర్ని సంప్రదించండి. అలాగని అందరికీ ఏదో అవుతుందని కాదండి, మనం కేర్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టమేముందండి. సో ఖచ్చితంగా నేను చెప్పింది ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు నేను బెంగళూరులో ఉన్నా, సో ఇప్పుడు సాయంకాలం 4:30 కుమారస్వామి గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. సో అది ఆల్రెడీ బ్యాడ్ టైం, అంటే నేను పెట్టిన ముహూర్తం కాదు. సో నేను పెట్టలేదు కాబట్టి బాగోలేదు అని చెప్పడం లేదు. సో జాతకరీత్యా ఇవాళ నవమి, అలాగే ముహూర్తం కూడా బలం బాగలేదు. సో దానికి సంబంధించి ఎలా ఉండబోతోంది, కర్ణాటక రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి అనేటువంటిది ఇవాళ సాయంకాలం మనము ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను చెప్పాను సాయంకాలం 6 గంటల నుండి గొడవ స్టార్ట్ అవుతుందని. ఆల్రెడీ స్టార్ట్ అయింది, మేబీ నాకు తెలిసి 12:00 స్టార్ట్ అయింది ఈరోజు. సో సాయంకాలం మనం 6 గంటలకు మళ్ళీ లైవ్ పెట్టుకుందాం, అప్పుడు నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశ్వర.